అందరికీ ప్రభువు పేరట షలోం. అన్నాడు సంసోను, చచ్చిపోతానేమో అనేటటువంటి భావన కలిగినప్పుడు దప్పికతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏ ముఖం పెట్టుకుని నన్ను అడుగుతున్నావు? ఏ ముఖం పెట్టుకుని నాకు ప్రార్థన చేస్తున్నావు? ఇష్టానుసారంగా నువ్వు జీవించేవాడివి, కష్టం వచ్చిందని చెప్పి నాకు ప్రార్థన చేస్తావా? పో, నా నీ ముఖం చూపించొద్దు అనలేకపోయాడండి. నేను చెప్తున్నాగా, మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం మనల్ని అంత సులభంగా, మనం చాలా సులభంగా దేవుని వదిలేస్తాం, మనం చాలా సులభంగా దేవుని మాటను పక్కన పెట్టేస్తాం. వాస్తవం కాదు, ఒకసారి ఆలోచించు సహోదరి సహోదరుడ, ఎంత సులభంగా దేవుని మాటను పక్కన పెట్టేస్తాము, వాక్యాన్ని పక్కన పెట్టేస్తాము, ఆత్మీయతను పక్కన పెట్టేస్తాము, ఎంత సులభంగా మన శరీర కార్యాలను బయట పెట్టేస్తాము, శరీరాన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తాము, శరీరానుసారంగా జీవించేస్తాము, ఎంత సులభంగా దేవుణ్ణి వదిలేస్తామో, దేవుని సన్నిధిని వదిలేస్తామో, దేవుని సేవను వదిలేస్తామో, దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని పక్కన పెట్టేస్తాము. కానీ విను, నువ్వు ఎంతో సులభంగా దేవుణ్ణి వదిలేసినా దేవుడు మాత్రం అంత సులభంగా నిన్ను వదులుకోలేడే, నిన్ను వదులుకోలేడు. అది ఆయనకున్న మహా గొప్ప కృప. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతో సులభంగా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేసిన దేవుడు మాత్రం అంత సులభంగా నిన్ను విడిచిపెట్టలేడు. ఎందుకని? నువ్వంటే అంత ప్రేమ. ఎంతో సులభంగా నువ్వు దేవుని మీద అలిగినా దేవుడు మాత్రం నీ మీద అలగడు. కారణం ఏంటి తెలుసా? నువ్వంటే ప్రాణం. సంసోను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అఘోరిస్తూ వ్యవహరిస్తూ ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవుడట ఒక గోతిని చీల్చాడట, ఒక గొయ్యి, ఎండిపోయిన గొయ్యి ఉంది అక్కడ. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఒక నిమిషం ఆగండి, అక్కడ ఎండిపోయిన గొయ్యి ఉంది అంటున్నారు, మీకు ఎలా తెలుసో ఆ గొయ్యి ఎండిపోయిందని చెప్పి? కామన్ సెన్స్ అండి. ఆ గోతిలో నీళ్లుంటే సంసోన్ తాగేవాడు కదండి. అది ఎండిపోయిన గొయ్యి కాబట్టే ఏడ్చాడు నీళ్లు లేవని చెప్పి. అది ఎండిపోయిన గొయ్యి కాబట్టే దేవుడు చీల్చాల్సి వచ్చింది. ఎండిపోయిన గోతిని దేవుడు సంసోను ఎదుట చీల్చాడండి. మహా అద్భుతం. అవిధేయత చూపించే, అర్హత లేనటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తే కనికరము కలిగిన దేవుడు దిగొచ్చి సంసోను దాహం తీరుస్తున్నాడండి. దానికి కారణం సంసోను మంచితనం అంటారా? లేదండి, దేవుని కనికరం. సహోదరుడు సహోదరి, నువ్వు నేను మనము మంచోళం కాదు. నీలో నాలో మనలో ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఏ పరిశుద్ధత లేదు. మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది అని బైబిల్ సెలవిస్తుంది. దేవుణ్ణి మనం సంతోషపరచవలసినంతగా సంతోషపరచలేకపోయాం. దేవుణ్ణి మనం సేవించవలసినంతగా మనం సేవించలేకపోయాం. దేవుడు చిత్తమును కనుగొని ఆ చిత్తానుసారంగా జీవించవలసినంతగా మనం జీవించలేకపోయాం. దేవుడు ఎప్పుడు మనల్ని చూసినా, ఎప్పుడు నిన్ను చూసినా, మనల్ని చూసినా ఎంతో కొంత దేవుణ్ణి మనసులో నొప్పించేవారిగా మనం జీవిస్తూ వచ్చాం. అయినా ఏమిటో, ఆయనకి నీ పట్ల నా పట్ల ఉన్న పిచ్చి ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? మనల్ని భరింప చేస్తుంది, భరించే విధంగా చేస్తుంది. ఇప్పటికే భార్యను కోల్పోయాడు, ఇప్పటికే తన ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి, ఇప్పటికీ ఎంతో కొంత జీవితం మీద విరక్తి చెందేశాడు, విరక్తి పొందిన స్థితికి వచ్చేసాడు, అందరూ వదిలేశారు. ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయే కావాలి, ఇదే పాట పాడుతూ ఉంటే ఆ పేరెంట్స్ కూడా, సరే నీ ఇష్టం, ఈ మాట అని ఉండకపోవచ్చు, సరే నీ చావు నువ్వు చావు అనే మాట అని ఉండకపోవచ్చు, కానీ వదిలేశారండి. సరే నీ ఇష్టం. కన్నవాళ్ళు కూడా ఏమిటో వాడు అలా తయారయ్యాడు. దేవుని కోసం జీవించవలసిన వాడు, దేవుని సేవ చేయాల్సిన వాడు, దేవుని ప్రజలను పోరాడాల్సిన వాడు, ఏంటో ప్రేమ ప్రేమ అని చెప్పి ఆ పిచ్చిలో పడిపోయాడు. ఏం చేస్తాము? వాళ్ళు వదిలేశారండి. అటు పేరెంట్స్ వదిలేసి, ఇటు పార్ట్నర్లు వదిలేసి, అటు పరిస్థితులు అతన్ని ఒంటరిని చేసి, ఆఖరికి దిక్కుతోచని స్థితిలో దేవునికి ప్రార్థన చేస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వదిలేసినా కానీ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మాత్రం సంసోన్ని
వదిలిపెట్టలేకపోయాడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు నేను జీవించిన జీవితాన్ని బట్టి, దేవుణ్ణి విసిగించినటువంటి విధానాన్ని బట్టి, ఒకవేళ దేవుడు కొంచెం కోపం ప్రదర్శిస్తే ఎప్పుడో వదిలేసేవాడండి నిన్ను, నన్ను, మనలను దేవుడు ఎప్పుడో వదిలేసేవాడండి. ఎందుకని? ఏముంది మన దగ్గర మంచి? అలా వదలకుండా దేవుడు మనల్ని ఇంకా అట్టి పెట్టుకున్నాడు అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి కాదు, ఆసరా తీసుకొని ఆసరా చేసుకొని ఇంకా అడ్డమైన పనులు చేయడానికి కాదండి. ఈ సత్యాన్ని గ్రహిస్తే అంత బాగుంటుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సంసోను జీవితం మాలో ఉంటే నాయన క్షమించు, నీ ప్రేమను అలుసుగా తీసుకుంటున్నావేమో. ఆయా సమయాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే నువ్వు జవాబిస్తే మేము ఆత్మీయులము భక్తులము అనే భ్రమలో జీవిస్తున్నామేమో. అయ్యా నువ్వు జవాబిచ్చినా, మా కన్నీరు తుడిచినా, మా కష్టాలు తీర్చినా, మాకు సలహా ఇచ్చినా, అది నీ మంచితనమే కానీ మా యోగ్యత కానే కాదయ్యా. సంసోను వలె నిన్ను విసిగించి వేసారింపచేసి ఆఖరికి విడిచిపెట్టి పోయే విధంగా చేసి అనాథలగా మిగిలిపోవడం కంటే క్షమాపణ కోరుకొని హృదయపూర్వకంగా నిన్ను వేడుకొని, ఏసయ్యా ఏసయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని, ఆయన ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ చేతిని గట్టిగా పట్టుకోయా, వెనక్కి తిరిగి చూడకుండా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని, ప్రతి ఒక్కరిని సమయంలో నాయన ఇక్కడి నుంచి అయినా నీ వాక్యానుసారంగా జీవించేవారుగా మలచమని, దీవించమని, ఈ విపత్తు నుండి నాయన, కరోనా విపత్తు నుండి మమ్మల్ని అందరినీ విడిపించమని, త్వరగా మంచి రోజులు మేము చూసే భాగ్యాన్ని దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.